ఆయుర ఆరోగ్యాలతో వర్తిల్లాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ముఖ్యంగా రెండో పర్యాయం సీఎం గా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తదుపరి అంటే మొదటి పర్యాయం కన్నా మెరుగైన పాలన అందించే విధంగా బాధ్యతాయుతంగా పాలన కొనసాగుతుందని చెప్పారు పాల్గొంటున్నాం. కానీ దానికి భిన్నంగా మన రెండో పర్యాయం మన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తదుపరి మన నిరుపేద వర్గాలకు బిలో పావర్టీ లైన్ అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అర్హతకు ప్రాతిపదికగా భావించేటటువంటి రేషన్ కార్డుల జారీ ఏదైతుందో గత 2 సంవత్సరాల నుండి ఒక్క రేషన్ కార్డు కూడా జారీ చేయబడలేకపోవటం దానికి తోడు నిరుపేద వర్గాలకు కల్పించేటువంటి ఆసర పెన్షన్ అది వృద్ధాప్య కానివ్వండి వితంతు కానివ్వండి ఒంటరి మహిళ కానివ్వండి వికలాంగులు కానివ్వండి అదనంగా అంటే గతంలో మంజూరై లబ్ధి పొందుతున్నటువంటి వారికి అదనంగా ఈ ఒక్క ఆసర పెన్షన్ కూడా మంజూరు చేయబడలేకపోవడం మన వృద్ధాప్య పెన్షన్ ఏదైతుందో 65 సంవత్సరాల వయో పరిమితిని 57 సంవత్సరాలు తగ్గించే విధంగా ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం చేయడం జరిగిందో దాన్ని విస్మరించటం ఒక విధంగా బాధాకరం. దానికి తోడు ముఖ్యంగా నీడ లేనటువంటి వారికి నీడ కలిగించే గృహ నిర్మాణ కార్యక్రమం మరి 2.5 సంవత్సరాల కాలమే కానివ్వండి కాక అసలు ఆ కార్యక్రమం కనీసం ఆరంభం కూడా కాకపోవడం అంటే నిరుపేద వర్గాల సంక్షేమం ఏ విధంగా విస్మరించబడుతుందో నేను తెలియజెప్పడానికి పేర్కొంటున్నా చెప్పండి. అంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే విద్యార్థులు నిరుద్యోగ యువత ఆత్మత్యాగాలు బలిదానాలతోని రాష్ట్ర ఏర్పాటుతో వారికి ఉద్యోగ అవకాశాలు మెరుగవుతావని చెప్పారు భావించారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఉద్యోగ అవకాశాలు మెరుగవటం పక్కన పెట్టి కనీసం ఖాళీలుగా ఉన్నటువంటి ఒక ఉద్యోగాలను కూడా భర్తీ చేయబడలేకపోతే బిస్వాల్ కమిటీ దాని రిపోర్టులో అధికారికంగా వారు 191,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు వారు పేర్కొనడం గమనించదగ్గ విషయం. అమల్లో ఉన్నటువంటి 10 జిల్లాలకు అదనంగా పాలనా సౌలభ్యం కొరకు 23 జిల్లాలు అదనంగా ఏర్పాటు చేయడం జరిగింది. వికేంద్రీకరణలో భాగంగా 23 జిల్లాలు అదనంగా రూపొందించబడ్డప్పటికీ కనీసం ఒక్క ఉద్యోగం కూడా అదనంగా కల్పించబడాలి. అంటే ఏ విధంగా నిరుద్యోగ యువత నిరాశ నిష్ఫలకు లోనవుతుందో గమనించదగ్గ విషయం అని చెప్పండి. దానికి తోడు నిరుద్యోగ యువతకి ఏదైతుందో కనీసం వృత్తి కల్పించడం జరుగుతుందని చెప్పి కూడా భావించడం జరిగింది. ఇలా నిరుద్యోగ వృత్తి ఇంతవరకు కార్యాచరణ రూపొందించబడాలి.
ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు సంబంధించి పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వేతపత్యాల సవరణ పే రివిజన్ కమిషన్ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సరిచేయటం ఇది ఆనవాయితీ రాజ్యాంగ బద్ధ గడిచిన పిఆర్సీ కాల పరిమితి ముగిసి మనకు 2.5 సంవత్సరాల కాలం గడుస్తుంది ఇంతవరకు పిఆర్సీ అమలు సంబంధించి నిర్ణయం చేయలేకపోవటం అంటే ఇవన్నీ చూస్తుంటే రెండో పర్యాయం ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తదుపరి చేపట్టుకుంటారు అంటే వారి నిర్లక్ష్య ధోరణి ఏ విధంగా కొనసాగుతుంది వ్యవసాయ రంగానికి సంబంధించి కేవలం రైతు బంధు అనే నిపంతో కేవలం రైతు బంధు అనే నిపంతో వాస్తవంగా మొన్నటి ఖరీఫ్ లోనైతే నియంత్రిత సాగు అనే నిపంతోని నిర్బంధంగా సన్న రకాలను వరి సాగు చేపించడంతో దానికి అదనపు ఉత్పత్తి వ్యయం పెట్టుబడి కలగడమే గాని దిగుబడి ఆశించిన మేరకు పొందలేకపోవడమే గాని ప్రతి ఎకరాపై ఏదైతే ఉందో రైతు కనీసం ఒక 10,000 రూపాయలు నష్టపోయినట్టు 10,000 రూపాయలు నష్టపోయిందని చెప్పండి ప్రభుత్వం నుండి ఏ విధమైనటువంటి ఒక రాయితీ కూడా కల్పించబడలేదు వీళ్ళ రుణమాఫీకి సంబంధించి ఇంతవరకు నిర్దిష్టమైనటువంటి ఒక కార్యచరణ రూపొందించబడలేదు గడిచిన 2 సంవత్సరాల నుండి రైతు చెల్లించాల్సినటువంటి ఒక రుణ బకాయిపై వడ్డీ ఫారం పెరగడమే కానివ్వండి కనీస మానడు ఉమ్మడి రాష్ట్రంలో రైతాంగానికి పంట రుణాలే గాని దీర్ఘకాలిక మధ్యకాలిక రుణాలపై కానివ్వండి వడ్డీ రాయితీ కల్పించడం ఆనవాయితీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి రైతాంగం పొందేటువంటి ఒక పంట రుణం కానీ దీర్ఘకాలిక మధ్యకాలిక రుణాలకు సంబంధించి వడ్డీ రాయితీ పూర్తిగా నిలిచిపోయబడ్డది పూర్తి నిలిపివేయబడ్డది చెప్పండి అంటే రైతు మరింత అప్పుల ఊబిలోకి నెట్టివేయబడుతుండని చెప్పండి మరింత అప్పుల ఊబిలోకి నెట్టివేయబడుతుండని చెప్పండి ఇవాళ రైతాంగానికి సంబంధించి ప్రభుత్వం పంటల మార్పిడి వాస్తవం కూడా పంటల మార్పిడి అనేది ఇది అందరం కోరుకునేది కానీ ప్రభుత్వం వద్ద ఏ విధమైనటువంటి ఒక కార్యచరణ లేకపోవడంతో పంటల మార్పిడికి సంబంధించి ఇలా ఆయకట్టు పరిధిలో కేవలం వరి సాగుపై మాత్రమే ఆధారపడే విధంగా మన గతంలో ఉన్నటువంటి నిజాం చక్ర కర్మాగారాలను కూడా అలా ఉమ్మడి రాష్ట్రంలో 51% వాటా ప్రైవేటీకరణ చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి దాన్ని పూర్తిగా ప్రభుత్వ పరంగా నిర్వహణ చేపట్టబడే విధంగా కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుందని భావించుకుంది అది మరి ఏమైపోయింది పూర్తి చక్ర కర్మాగారాలు మూతపడ్డాయి అంటే వారికి ప్రత్యామ్నాయంగా అసలు ఏ పంట వైపు మొగ్గాలనో కూడా ప్రభుత్వం దగ్గర నిర్దిష్టమైన ఒక కార్యచరణ లేదు వీళ్ళ కనీసం పండ్ల తోటల వైపు ముగ్గుదాం హార్టికల్చర్ విభాగం అని చెప్పని భావిస్తే ఆశ్చర్యకరమే మండల స్థాయిలో సలహాదారులుగా ఉండేటువంటి మండల హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్
కేవలం వేతనాలు చెల్లించబడలేక 450 మంది హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ను విధులను తొలగించడం జరిగింది. అండ్ ఇవాల దేర్ ఇస్ నో అంటే హార్టికల్చర్ విభాగం అనేది మాయమైపోయింది. పల కేంద్ర ప్రభుత్వం ఏది ఇస్తుందో పండ్ల తోటలు కాయకూరల సాగుకి రైతాంగాన్ని ప్రోత్సహించే విధంగా మన ప్రతి సంవత్సరం 250 కోట్లు విడుదల చేస్తుంది. 1920 250 కోట్లు విడుదల చేయబట్టే 2021 250 కోట్లు విడుదల చేయబట్టే వాటికి మ్యాచింగ్ గ్రాంట్ రాష్ట్ర ప్రభుత్వం వాటా విడుదల చేయబడలేక ఆ 500 కోట్లను మనం వినియోగించుకోలేకపోయినాం. పంటల మార్పుకి సంబంధించి ఆయకట్టు పరిధిలో కేవలం వరి సాగుపై మాత్రమే ఆధారపడే విధంగా మన గతంలో ఉన్నటువంటి నిజాం చక్ర కర్మాగారాలను కూడా ఆ ఉమ్మడి రాష్ట్రంలో 51% వాటా ప్రైవేటీకరణ చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి దాన్ని పూర్తిగా ప్రభుత్వ పరంగా నిర్వహణ చేపట్టబడే విధంగా కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుందని భావించుకుంది. అది మరి ఏమైపోయింది పూర్తి చక్ర కర్మాగారాలు మూతపడి అంటే వారికి ప్రత్యామ్నాయంగా అసలు ఏ పంట వైపు మొగ్గాలనో కూడా ప్రభుత్వం దగ్గర నిర్దిష్టమైన ఒక కార్యాచరణ లేదు. వీళ్ళ కనీసం పండ్ల తోటల వైపు మొగ్గుదాం హార్టికల్చర్ విభాగం అని చెప్పని భావిస్తే ఆశ్చర్యకరమే మండల స్థాయిలో సలహాదారులుగా ఉండేటువంటి మండల హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ కేవలం వేతనాలు చెల్లించబడలేక 450 మంది హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ను విధుల నుండి తొలగించడం జరిగింది. అండ్ ఇవాళ దేర్ ఇస్ నో అంటే హార్టికల్చర్ విభాగం అనేది మాయమైపోయింది. పల కేంద్ర ప్రభుత్వం ఏది ఇస్తుందో పండ్ల తోటలు కాయకూరల సాగుకి రైతాంగాన్ని ప్రోత్సహించే విధంగా మన ప్రతి సంవత్సరం 250 కోట్లు విడుదల చేస్తుంది. 1920 250 కోట్లు విడుదల చేయబట్టే 2021 250 కోట్లు విడుదల చేయబట్టే వాటికి మ్యాచింగ్ గ్రాంట్ రాష్ట్ర ప్రభుత్వం వాటా విడుదల చేయబడలేక ఆ 500 కోట్లను మనం వినియోగించుకోలేకపోయినాం. అంటే మనం ఒక 500 ఇస్తే అవి ఒక 500 1000 కోట్లు విడుదల వెచ్చించే అవకాశం ఇలా 1000 కోట్లు ఏదైతుందో నిరర్థకం. దాని పర్యవసానం హార్టికల్చర్ విభాగమే కనుమరుగైపోయింది. హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ విభాగం లేకుండా అయిపోయింది. వీళ్ళ పండ్ల తోటలు కాయకూరలు ఏదైతుందో రైతు ఆయన స్వయం కృషితో సాగు ముందుపోయి పరిస్థితుంది తప్ప ప్రభుత్వ పరంగా మాత్రం సలహాలు సూచనలు వచ్చిన మొత్తం దేశంలో హార్టికల్చర్ విభాగం ఇంత నిర్వీర్యమైంది ఏ రాష్ట్రం కూడా లేదని నేను అనుకుంటానని చెప్పండి. దానికి తోడు వాళ్ళ వ్యవసాయం రైతు కూలీలను వాళ్ళకు ఉపాధి పనిలేని సమయాల్లో పని కల్పించాలని ఏదైతే ఆనాడు యూపీఏ ప్రభుత్వ హయాంలో చేపట్టబడ్డ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మరి వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబడే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో ప్రధాన భాగస్వామ్యం ఎన్ఆర్ఈజ్ మరి ముఖ్యమంత్రి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇలా గ్రామ గ్రామాన్ని ఏదైతే చెట్లు నాటడం జరుగుతుందో
అందులో ప్రధాన భాగస్వామ్యం ఇనోరీజ్. ఆ ఇనోరీజ్ పనులను పర్యవేక్షించేటటువంటి ఫీల్డ్ అసిస్టెంట్స్ దాదాపు 40,000 మంది. వీళ్ళంతా ఎవరు? దళితులు బలహీన వర్గాలు. ఆల్ దీస్ 40,000 మొత్తం మంది దళితులు బలహీన వర్గాలు. వాళ్ళు కేవలం ఏదైతుందో వాళ్ళు వీతభత్యాలు హెచ్చుకు చేయాలని అడగలేదు. వాళ్ళు విధుల నిర్వహణ జాబ్ చార్ట్కు సంబంధించి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంలో భాగంగా వాళ్ళు ఏదైతే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందో అది కోవిడ్ కరోనా వైరస్ ఆరంభంతోనే పాపం వాళ్ళు విధులు చేరిపోయారు. వాళ్ళు వారంటరీ అంటే ఇంత నిరంకుశ పాలన వశమని ఇక్కడ కూడా ఊహించడమే చెప్పంటున్నా. 40,000 మందిని దళితులు నిరుద్యోగ యువత వాళ్ళ వేతనాలు చెల్లింపు చేసేది కేంద్ర ప్రభుత్వం. వాళ్ళని తొలగించిందే. ఆశ్చర్యం ఏంటంటే పాఠశాలల్లో ఊడ్పరులు స్వీపర్స్ స్కావెంజర్స్ కేవలం 2,500 రూపాయల వేతనంతో పనిచేస్తుంది. కేవలం 2,500 రూపాయల వేతనంతో పనిచేస్తుంది. వాళ్ళకి ఎప్పటికైనా వాళ్ళ ఉద్యోగ భద్రత లభిస్తుందనే భావంతో పనిచేస్తారు తప్ప 2,500 ఏమొస్తే రోజు 200 రూపాయలు రావని చెప్పి అంటుండే. 20 పని దినాలు లెక్క పెట్టుకున్నా కానీ దే నాట్ గెట్ నాట్ ఈవెన్ 125 రూపీస్. వాళ్ళని తొలగిస్తారే. వాళ్ళెవరు? వాళ్ళు దళితులే. మీరు పాఠశాలల్లో ఊడ్పరలో పనిచేసే వాళ్ళందరూ దళితులే. అంటే ఎటు పోతుంది ఆలోచన విధానం సీఎం గారికి, ముఖ్యమంత్రి గారికి? అసలు వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఒక సామాజిక తెలంగాణ నిర్మాణ దిశగా ఒక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పింపబడే దిశగా ఒక సోషల్ సెక్యూరిటీ భద్రత ప్రధానంగా రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం చేపట్టడం జరిగింది. సీఎం గారిని ఉద్యమ నేతగా గౌరవిస్తాం, ఉద్యమ నేతగా గౌరవిస్తాం. కానీ ఉద్యమ ఆకాంక్షలు నీరుగార్చడం అనేది ఇది క్షమించే దాన్ని అంటారు. ఉద్యమ ఆకాంక్షలు నీరుగార్చ ఉద్యమ నేతగా డెఫినెట్లీ ఆయన గౌరవిస్తామని చెప్పారు. సమాజంలోని అట్టడు వర్గాలు అంటే దళితులే. ఎస్సీ జస్టిస్ దళితులకు ఏదైతున్నదో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ సౌకర్యం కల్పింపబడటం రాజ్యాంగం కల్పించిన హక్కు. ఇది దళితులకు ఎస్సీలకే కానీ ఎస్టీలకే కానీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ సౌకర్యం కల్పించటం ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రూపొందించిన రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది. మరి మన తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఉమ్మడి రాష్ట్రంలో 6% జనాభా ఉన్నటువంటి ఎస్టీ గిరిజనులు తెలంగాణ రాష్ట్రంలో కేంద్రీకృతం కావటంతో అది 10% చేరుకుంది. రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి ఈనాటి వరకు గడిచిన 7 సంవత్సరాలుగా ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మరి ఉద్యోగులు అగ్రస్థానం ఇచ్చినట్టుగా మాకు తెలియని పిండెను. ప్రతి సంవత్సరం 4% రిజర్వేషన్ సౌకర్యాలు కోల్పోతున్నాయి. మరి సీఎం గారి ఆలోచన ఇది కేంద్రానికి సంబంధం లేని అంశం. ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కల్పించవలసినటువంటి రిజర్వేషన్ ఇది. అది లేదు. అల్పసంఖ్యాక వర్గాలు ముస్లింస్
వాళ్ళకేదైతుందో అన్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో వీళ్ళ కుల మతాలకు అతీతంగా వివక్షత లేకుండా సామాజిక వెనుకబాటు తనాన్ని పరిగణలోకి తీసుకొని రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలనే భావనతో అన్నాడు. 4% రిజర్వేషన్ కల్పిస్తే వాళ్ళ జనాభా ప్రాతిపదికన 12%, సరే 12 కాదు 10. అది లేదు అంటే వీళ్ళ మొక్కలు నాటడంతో సరిపోదు. మొక్కలు నాటడం పట్ల ఎవరికి నిమ్మకత లేదు. నాటే ప్రతి మొక్కను కాపాడబడాలి, నాటే ప్రతి మొక్క కాపాడబడాలి. జియో ట్యాగింగ్ చేయాలని చెప్పిన మేము డిమాండ్ చేశాం. ఇలా కోటి మొక్కలు నాటబడుతున్నాయే, ఈ కోటి మొక్కల్లో ఎన్ని మొక్కలు పరిరక్షించబడతాయని చెప్పండి. ఎన్ని మొక్కలు నాటడం ప్రధానం కాదు, నాటబడ్డ మొక్కల్లో ఎన్ని మొక్కలు పరిరక్షించబడతాయని ప్రధానమని చెప్పండి. మరి జియో ట్యాగింగ్ చేయాలని చెప్పండి. నేను లిఖిత పూర్వకంగా జిల్లా కలెక్టర్ గారు విజ్ఞప్తి చేసింది. మరి ఆయన జియో ట్యాగింగ్ ఏమైనా చేసినప్పుడు నాకైతే లేదా, మరి నాటే మొక్కలు కూడా ఆశ్చర్యకరంగా ఉంటాయి. 6 ఆకుల మొక్కనట, 8 ఆకుల మొక్కనట, 3 ఆకుల మొక్కనట. అవి ఇంత పండ్ల తోటలు పెడితే పల సహాయం ఇస్తే వాడికి ఆధారపడ్డట్టుగా మా ముచ్చిరా సూత్రం ఉన్నదే. ఆనాడు అశోకుడు చెట్లు నాటిందంటే ఇవ్వాలని కూడా మన పాత రోడ్ల దిగువైపు చూస్తే మామిడి చెట్లు వృక్షాలే కనబడతాయి అని చెప్తున్నా. మామిడి చెట్లు వృక్షాలే కనబడతాయి అని చెప్పంటున్నా. మీ రోడ్లకు ఇరువైపుల చెట్లు నాడుతున్న సంతోషం, అందులో పలసాయం ఇచ్చేటువంటి చెట్టు ఏదైనా ఒకటి నాడుతున్నారా? మీరు మీరు పలసాయం ఇచ్చే ఒక చెట్లు నాటగలిగినట్టయితే ఆ గ్రామ పరిధిలో ఉండేటువంటి ముత్తిరాజ్ వారికి ఒక సొసైటీ ఏర్పాటు చేసి వారికి అప్పగించి ఎన్ఆర్ఈఎస్ ద్వారా మొక్కల సంరక్షణ బాధ్యత వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళ దినకూలి లభిస్తుంది. ఆ మొక్కలను కాపాడుకుంటే మరి భవిష్యత్తు జీవితానికి ఏదైతుందో ఒక ఉపాధి లభిస్తుంది. ఆ విధమైన ఏ కార్యాచరణ లేకుండా ఇలా మొక్కలు నాటడం అంటే ఇలా ఆల్రెడీ ఇక మేము ఏమంటున్నామంటే మీ ఆ వివాదాలు దూలిపోవటం లేదు. కానీ సీఎం గారి వాళ్ళ జన్మదిన సందర్భంగా వారు కొంత మంచి ఆలోచనతో సామాజిక దృక్పథంతో ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చబడే విధంగా భగవంతుడు ఏదైతుందో వారికి అమల్లో తగు మార్పు చేసుకునే అవకాశం కలిగిస్తాడని చెప్పని ప్రార్థిస్తున్నా. మాట్లాడే